అధ్యక్ష ఒక 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 నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఉదయం నుంచి నేను చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారిలో ఏదో తేడా కనిపిస్తుంది అధ్యక్ష. అదే ఆగండి మాట్లాడిన వాళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఇందాక కూడా చూసాను. ఆగండి అయ్యా ఆగండి బాబు తొందరపడతారేంటి ఆగ మాట్లాడినివ్వండి. ఆయన ఉదయం కూడా ముఖ్యమంత్రి గారిని చూసి లే 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 ఏంది నాకు అర్థం కాల మొన్న వారి మీదకే అలాగే వచ్చారు ఇవాళ అనండి సార్ మాట్లాడండి మీరు మాట్లాడి వచ్చి ఆగండి ఆగండి సార్ ఆగండి మీరు ఆగాలిగా అచ్చెన్నాయుడు గారు ఏమో బెదిరిస్తారు నాకు అర్థం కాదు. అధ్యక్ష ఇక్కడ నేను ఉదయం నుంచి గమనిస్తున్నాం అధ్యక్ష వారు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు. వారు నిజంగా వీరికి 25 ఏళ్ల వయసులాగా వీరు ప్రవర్తిస్తున్నారు. వీరి అబ్బాయి ఏమో 70 ఏళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. నాకేంటో అర్థం కానటువంటి వ్యవహారం ఇది. వారు ఎందుకు ఇలా మాట్లా ఆగండి 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 సార్ అరే ఏమిటి ఏమిటి నాకు అర్థం కాదా అరే మీరు మీరు మాట్లాడేది ఏంటండి సార్ అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట మాట్లాడుతున్నాను నన్ను మాట్లాడిస్తారా మాట్లాడినవరా తర్వాత మీరు మాట్లాడండి మీరు నన్ను మాట్లాడిస్తారా మాట్లాడినవరా నన్ను మాట్లాడిస్తారా మాట్లాడినవరా అరే సరే అవసరం లేదు సంగతి మాట్లాడిస్తారా మాట్లాడినవరా మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి అరే మాట్లాడతారు ఇదిగో మీ అధ్యక్ష వీరు వీరు ఈ రకంగా గొడవ చేస్తూ అలా మాట్లా అధ్యక్ష ఇదిగో రామానాయుడు గారు కూర్చోండి రామానాయుడు గారు రామానాయుడు గారు రామానాయుడు గారు రామానాయుడు గారు అధ్యక్ష వారిని కూర్చోమనండి సార్ అధ్యక్ష వారిని కూర్చోమనండి రామారెడ్డి గారు వారిని కూర్చోమనండి రామారెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష కూర్చుంటే చంద్రబాబు రామానాయుడు గారిని కూర్చోమనండి. ఇప్పుడు మీరు మీరు అనేక సార్లు ప్రతిపక్ష నాయకులకి అవకాశం ఇచ్చారు. అనేక సార్లు వారు చాలా విషయాలు చెప్పారు. దాని మీద కూడా వేచి చూపుతారు. వినండి వినండి సార్ అరే మధ్యలో ఇలా మ్యూజిక్లు పెడితే ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. నాకు చాలా బాగా నచ్చారు ఇవాళ ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అబద్ధాలను అంటే సారీ అసత్యాలను చాలా సునాయాసంగా చెప్పేటటువంటి కార్యక్రమంలో వీరిని మించిన దిట్ట నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు అధ్యక్ష. ఒక్కటిగా అరే మీరు ఆగండి మాట్లాడిన వాళ్ళు కదా చేసినటువంటి ఇంతకు ముందు చేసినటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చలేదు అంటే వారి కోపం వచ్చేసింది. ఉదయం కూడా అదే విషయం కోపం వచ్చింది. నిజంగా వారు 70 ఏళ్ల పైచిలుకు వారు చాలా బుర్ర చాలా చకచక ఆలోచిస్తుంది. మా సభానాయకులు ఏమన్నారండి మీ ఈనాడు పత్రికలో మీకు పాంప్లెట్గా ఉన్నటువంటి పత్రికలో కూడా మా అడ్వర్టైజ్మెంట్ వస్తుందంటే సాక్షి గురించి మీరు ఏమన్నారు సాక్షి మా పత్రిక అన్నారా అంటే 70 ఏళ్ల మతిమరుపు కాదా ఇది నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంతకుముందు మాట్లాడింది ఆయన ఈనాడన పోయి సాక్షి సాక్షి అని 15 సార్లు అంటే మీరు 70 ఏళ్ల వయసులో ప్రవర్తిస్తున్నారా లేక 25 వేల వయసులాగా ప్రవర్తిస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ నేను మా సభ్యులందరికీ మీరు అధ్యక్ష ఈయంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చెప్పాలి వీరితో వారు చూడండి అధ్యక్ష ఇది చూడండి వీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరి ఇదిగో చూడండి ఏ విధమైనటువంటి ఇలాంటి ఫోజులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇంతకు ముందు కూడా చెప్పాం చూడండి ఇదిగో ఏంటండి నాకు అర్థం కాలేదు మీరు ఆగండి అదిగో ఇలా తిరిగి మాట్లాడండి ఇలా తిరిగి మాట్లాడండి అలా మీద పడి మాట్లాడుతుంది తిరిగి మాట్లాడవచ్చు కదా సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎలాగని నాకు అర్థం కాదు. సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా మీరు కూర్చోండి నేను మాట్లాడుతున్నాను వారు మాట్లాడుకోకుండా లేచి అదే పనిగా మాట్లాడితే ఈ చెవుల్లో దూరుతారు ఏ తిరిగి వచ్చి ఇట్లా మాట్లాడకూడదు ఏమిటి మీ సాంప్రదాయం నాకు అర్థం కాలేదు. ఇది నేను అడుగు సభని అది కాదు సభని సభగా నడిపేటటువంటి కార్యక్రమం సభను
ఇంకో మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లారనే మాట మాట్లాడుతున్నారు, వానదేవుణ్ణి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి తీసుకెళ్తారు అని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, కేసు రిజిస్టర్ అయితే విచారణ జరుగుతుంటే నేరస్తులు అనుకుంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు తమ మీద కూడా డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ ఎసెట్స్ కింద కేసు విచారణ జరుగుతుంది కదా, మీరు కూడా నేరస్తులేనా సమాధానం చెప్పండి. దీనికి మీరు నేరస్తులు కాదా? మీ మీద విచారణ జరుగుతుంటే మీరు నేరస్తులు కాదా? నేను ఒకటే ఇక్కడ మీ ద్వారా సభకందరికి కూడా మనవి చేస్తున్నా. నేను మీ ద్వారా సభ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నది ఒకటే అధ్యక్ష, వారు ఉదయం నుంచి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సవాళ్లు విసురుతున్నారు, ఆ సవాళ్ళకి సమాధానం కూడా చెప్పారు. అయ్యా ఇదిగో హెరిటేజ్ అనేది మీరు భాగస్వామిగా ఉన్నటువంటిది అని రికార్డు పరంగా నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్ళండి. మీరు నిజంగా మాట మీద నిలబడేటటువంటి ధైర్యం దమ్ము ఉంటే మీరు రాజీనామా చేసి వెళ్ళండి. హెరిటేజ్ మీది, మీరు అమ్ముకుని దానిలో షేర్ పెట్టుకుని మీరు చేసుకుని ఇవాళ నిండు సభలో అబద్ధాలు అనేటటువంటి ప్రచారం మీరు చేస్తున్నారు. ఉల్లి ధర గురించి మాట్లాడుతూ ఉంటే మీరు, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, వేసవి కాలంలో మజ్జిగ కొనడానికి పాలు కొనడానికి 100 కోట్ల రూపాయలు హెరిటేజ్కి ఇచ్చిన మాట వాస్తవం కదండి? అలా ప్రభుత్వ సొమ్ముని హెరిటేజ్ ద్వారా మీరు లబ్ధి పొంది ఇవాళ 25 రూపాయలకు మేము ఇస్తుంటే మీరు కూడా హెరిటేజ్లు ఇవ్వండి 25 రూపాయలకి, ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకునేటటువంటి కార్యక్రమం చేయకోకుండా అది హెరిటేజ్ మాది కాదు, హెరిటేజ్ మాది కాదు, మేము దాచుకున్నాం హెరిటేజ్ అంటే మీరంతా పెత్తనం చేస్తూ మీరు ఆగండి అధ్యక్షాన్ని. తండూరు పవర్ కంపెనీ సందర్భం వచ్చినప్పుడు తండూరు పవర్ కంపెనీ గురించి చెప్తారు, మీ యువ నాయకుడి గురించి చెప్తారు, ఇలా అసత్యమైనటువంటి మాటలు. ఒక ఆగయ్య ఒకటికి రెండు సార్లు ఆగండి అయ్యా. మీరు అధ్యక్ష, ఒకటికి రెండు సార్లు అన్ని అబద్ధాలు ఆడేటటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఉరిమి చెప్పినా ఏం చెప్పినా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతులకు సంబంధించినటువంటిది మరి ఆయన రైతు రుణమాఫీ కూడా ఆయన సక్రమంగా చేశాను, బంగారం కూడా ఇచ్చాను అంటున్నారు. మరి ఇస్తే మీకు 23 ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతులు ఎందుకు అధ్యక్ష? మీకు ఓటు కూడా వేయలేదు అధ్యక్ష. నేను ఇంకో మాట చెప్తున్నా, బాబు గారు రావాలి, జాబు కావాలంటే బాబు గారు రావాలి, జాబు కావాలంటే బాబు గారు రావాలి. 5 సంవత్సరాలు అయిన తర్వాత బాబు గారు పోతే తప్ప జాబు రావడానికి వీల్లేదు అని చెప్పి నిర్ణయించుకొని 400,000 మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ అసత్యమైనటువంటి మాటలు చెప్పుకుంటూ ఉరుముకుంటూ జరిగిపోతే సరిపోయిందని నాకు అర్థం కాలేదు. నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలా సంతోషం వేస్తుంది అధ్యక్ష, ఎందుకంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పగలిగినటువంటి దిత్త ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అసత్యాలను చెప్పుకుంటూనే పోతూ ఉంటారు, ఎన్ని చెప్పినా ఎన్ని వాస్తవాలు చెప్పినా నవ్వుతూనే ఉంటారు, ఇలా చూస్తే అని నవ్వుకుంటూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ వారు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేసి నిరూపించినటువంటి సందర్భాన్ని చూసి ఓర్వలేక వారు అసూయతో మాట్లాడుతున్నటువంటి మాటలు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇంతసేపు చర్చ జరగవలసిన అవసరం లేదు అధ్యక్ష, వారు చెప్పాల్సింది ఏదో వారు చెప్పాలి, అవతల మంత్రులు చెప్పారు, దీన్ని పొడిగించవలసిన అవసరం లేదు, చెప్పాల్సిందే చెప్పేసి క్లోజ్ చేయడానికి మీరు చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.